गोदावरी कनी सिंगरेनी संस्था आर्जी ओकटी ओसी आयुदुलो हेड ओवर मेंट ताता वेंकटेश्वर्लु मर्यु आर्जी ओकटी सिविल डिपार्टमेंटलो जनरल मर्चूर ऊधरी शंकरय्य गार्ला पदवी विरमण संदर्भंगा एर्पाटु चेसिन समावेशंलो पेद्दपल्ली जिल्ला परिषत् चैर्मन पुट्टा मधुकर् पाल्गोनी दंपतुलनु सन्मानिंची शुभाकांक्षलु तेलिपारु। ई संदर्भंगा आयन मात्लाडुतु ఒకప్పుడు సింగరేని సంస్థ అంటే ప్రజలను ఇబ్బందులు పెట్టి భూములు లాక్కుంటుండేదని భావన అందరిలో ఉండేదని, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత సంస్థ అంటే భూములు లాక్కోవడమే కాదు కాపాడుతుందనే ఆలోచన అందరిలో ఏర్పడేలా చేశారన్నారు। కార్మికులను ప్రజలను రైతులను ఒకతాటిపై నడిపించిన చరిత్ర బీఆర్ఎస్ సర్కార్దే అన్నారు। సుందర్ల ముత్యాల గోదావరికని ప్రాంతాల ప్రజలు సహకారంతోనే ఈనాడు ఓసి 5 ముందుకు నడుస్తుందని ఇందుకు తాము ఎంతో కృషి చేశామన్నారు। నిర్వాసితులకు పూర్తి స్థాయి పరిహారం ఇప్పించిన ఘనత స్థానిక ప్రజా ప్రతినిధులదే అన్నారు। అయితే గతంలో ఎమ్మెల్యేలు ఎన్నికల సమయంలోనే వచ్చేవారే కానీ ఏనాడు ప్రజలు కార్మికుల సమస్యలు పట్టించుకోలేదన్నారు। కానీ ఈనాడు తాము ప్రతి కార్యక్రమాలు ఫంక్షన్లు ఉత్సవాలకు హాజరవుతున్నామని ప్రజా ప్రతినిధులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని సంస్థ అధికారులు కార్మికుల మధ్య ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే వాటిని పరిష్కరిస్తూ ముందుకు నడిపిస్తున్నామని ఆయన గుర్తు చేశారు। ఈ ప్రాంతంలో సంబంధం లేని వాళ్ళు ప్రజా ప్రతినిధులుగా ఉండే ఎటువంటి సమస్యలు ఎదురవుతాయో అదే ఈ మట్టిలో పుట్టి ఇక్కడే పెరిగిన నాయకులను ఎన్నుకుంటే ఎలా ఉంటుందో తాము బీఆర్ఎస్ ప్రభుత్వం చూపిస్తోందని ఆయన అన్నారు। సింగరేని సంస్థను కాపాడుకుంటూ ఈ ప్రాంత ప్రజల ఆకలి తీరుస్తూ ముందుకు సాగుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వం టీబీజీకేఎస్ నాయకత్వం గురించి కార్మికులు నాయకులు ఆలోచన చేయాలని శంకరయ్య రిటైర్మెంట్ కార్యక్రమానికి హాజరు కావడం అదృష్టకరంగా భావిస్తున్నట్లు చెప్పారు। ఉద్యోగరీత్యా సంస్థకు అనేక సేవలు అందించిన శంకరయ్య రాబోయే రోజుల్లో మంత్రి ప్రాంతానికి తన సేవలు అందించాలని ఆయన ఆకాంక్షించారు। పదవి విరమణ తర్వాత ఏదో కోల్పోయామనే భావన ఉంటుందని అలాంటి ఆలోచన రాకుండా కుటుంబ సభ్యులు సంతోషంగా చూసుకోవాలని ఆయన సూచించారు। ఇంకొక రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా పాల్గొనే అవకాశం వచ్చింది, చాలా సంతోషం। శంకరన్న మంచి ఆరోగ్యంగా ఉన్నాడు, ఇంకా ఇదే విధంగా ఆరోగ్యంగా ఉండి అంతరి ప్రాంతం అభివృద్ధి కోసం ఆయన కృషి చేయాలని పాటుపడాలని భగవంతుని కోరుకుంటూ సింగరేణి సంస్థ నాడు నేడు అనే విధంగా సింగరేణి సంస్థ అంటే ఈ ప్రాంతంలో ప్రజలను ఇబ్బంది పెట్టే సంస్థ, ప్రజల ఆస్తులను గుంజుకుంటే సంస్థ అనే ఒక ఆలోచన ఉండేది। కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత సింగరేణి సంస్థ మన సంస్థ భూములను గుంజుకోవడమే కాదు భూములను కూడా కాపాడుతుందని